ఉమ్మడి రాష్ట్రంలో నాడు కంటతడి ఉంటే నేడు స్వరాష్ట్రంలో పంటతడి ఉందన్నారు హరీష్ రావు. మీ పొలం వాకిట్లోకి నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని నర్లంగడ్డ గ్రామంలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో యాసంగిలో పడవ పడి ఉంటే పరిస్థితి ఉండేదని, కానీ ఇవాళ సీఎం కేసీఆర్ హయాంలో విత్తనం వేయకముందే రైతు బంధు వచ్చి మీ బ్యాంకు ఖాతాల్లో పడుతుందని చెప్పుకొచ్చారు. నరేంద్రగడ్డ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం సంతోషకరమైన విషయమని తెలిపారు. తెలంగాణ తల్లి దయతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చారని, ఉమ్మడి రాష్ట్రంలో బోర్లు వేస్తే చుక్క నీరు రాని పరిస్థితి ఉండేదని, కానీ ఇవాళ స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మీ గ్రామ కాలువలు, వాగులు, మండు టెండలలో నిండి పారుతున్నాయని మంత్రి వివరించారు. రోజుకి 30 కోట్లు వెచ్చించి నెలకు 1000 కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్తు కొనుగోలు చేసి రైతులకు నిరంతరం కరెంటు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నరేంద్రగడ్డ గ్రామంలో మహిళా భవనానికి 10 లక్షలు, ముదిరాజ్ భవనానికి 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు, ఉగాది పండుగ తర్వాత ఇల్లు మంజూరు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు మనం ఆవిష్కరించుకున్నాం. ఈ తల్లి దయతోని అలా మన కేసీఆర్ మన తెలంగాణ తెచ్చిండు. నిజంగా తెలంగాణ రాకముందు ఏముండే, తెలంగాణ వచ్చినాక ఏమున్నదో ఇలా ప్రతి తెలంగాణ బిడ్డ గుండె మీద చేసుకొని ఆలోచించాలి. మనమేమి చూడనోళ్ళం కాదు కదా. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్ననాడు ఇదే మన నెరంగలగడ్డ కాడ, ఇదే చింతమడక కాడ, ఇదే ఈ పక్క పొట్ట ఊర్లల్లా, ఎక్కడ బలవంతాపూర్లో కానీ ఏం పరిస్థితి ఉండే ఆ రోజు. ఆనాడు వ్యవసాయం చేయాలంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేది. మన గడ్డ మీద బలవంతాపూర్లో దుంపలపల్లిలో మనం 400 ఫీట్లు వేస్తే చుక్క నీళ్ళు కూడా రాకపో వచ్చునా. ఒకటిది ఇలా కేసీఆర్ గారు ఆ తెలంగాణ తల్లి దయతోని తెలంగాణ తెచ్చి ఇవాళ తెలంగాణను సత్యశ్యామలం చేసింది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు, మిగతా వాళ్ళు ఉన్నప్పుడు యాసంగి పంట అంటే వ్యవసాయం బందే కదా, ఏద్దాం అసలు. ఎందుకంటే కరెంటు ఉండదు, ఈ కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల ఖర్చు, ఈ ఎత్తిపోయే బోర్లు, ఎందుకు ఈ బాధ అని యాసంగి అంతా పడవోడే ఉంటుండే, బక్కబోయే పరిస్థితి ఉండే. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం బంద్, యాసంగిలో వ్యవసాయం బంద్. కానీ ఇవాళ కేసీఆర్ హయాంలో పంట విత్తనం వేయక ముందే, నారుమడి పొయ్యక ముందే రైతు బంద్ వచ్చి మీ బ్యాంకులో పడుతున్నది. కానీ మీ బోర్ కాడ, బావి కాడ ఒక రూపాయి లేకుండా ఫ్రీ కరెంట్ ఇస్తుండు కేసీఆర్. ఎంత ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క రోజు కరెంటు కొనడానికి 30 కోట్లు ఖర్చు అవుతుంది. 30 కోట్లు అంటే నెలకు 1000 కోట్ల రూపాయలు అదనంగా పెడుతున్నాం. ఇప్పుడు ఈ యాసంగి పంటలో ఒక్క గుంట కూడా ఎండద్దు, కష్టం కానియద్దు రైతులకు అని. ఎంత ఖర్చు అయినా సరే ఇంకో పని తక్కువ చేసుకుందాం, రైతు పంట ఎండొద్దని చెప్పి మరి ఇక బీజేపీ వాళ్ళు ఏమంటుండ్రు, బోర్ బావి కాడ మీటర్ పెట్టుండ్రి, రైతు ఇంటికాడికి బిల్లు పంపించమంటుండ్రు. పంపుదామా, పంపాలనా? 30,000 కోట్లు ఆపిండ్రు మన తెలంగాణకి ఇచ్చేది. మనం బోర్ బావి కాడ మీటర్ పెట్టమన్నామని పెడతలేమని 30,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇచ్చేది ఆపిండ్రు. పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారు పెడుతున్నారు. మన కేసీఆర్ ఏమో నేను రైతుని ఆగం చెయ్యా, ఇప్పుడిప్పుడే జర మావోడు నిలబడుతుండు, జర్ర మా రైతు తెల్లబడుతున్నాడు, ఇంకా నేను మీటర్ పెట్టి బిల్లు పంపితే మళ్ళీ ఎల్లకలు పడతాడు, వద్దే వద్దు అని ఇలా మీటర్ పెట్టకుండా రైతులకు నీళ్లు ఇస్తున్నది మన కేసీఆర్ గారు. ఏదైనా కొత్తగా గమ్మతనిపిస్తుంది విషయమే, ఇప్పుడు అర్థమైంది కదా, పాలేందో నీళ్ళేందో తేలింది కదా. మన కేసీఆర్ ఏమో నేను రైతుని ఆగం చెయ్యా, ఇప్పుడిప్పుడే జర మావోడు నిలబడుతుండు, జర్ర మా రైతు తెల్లబడుతున్నాడు, ఇంకా నేను మీటర్ పెట్టి బిల్లు పంపితే మళ్ళీ ఎల్లకలు పడతాడు, వద్దే వద్దు అని ఇలా మీటర్ పెట్టకుండా రైతులకు నీళ్లు ఇస్తున్నది మన కేసీఆర్ గారు. ఏదైనా కొత్తగా గమ్మతనిపిస్తుంది విషయమే, ఇప్పుడు అర్థమైంది కదా, పాలేందో నీళ్లేందో తేలింది కదా. ఎప్పటికైనా ఇంటోడు మనోడు మనోడే అవుతాడు కాదా, ఇంటి మనిషిని కాదనుకుంటే మళ్ళీ ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది. మేము మీకు ఇంటి మనిషి లాంటి వాళ్ళు, మాకు తల్లిగారు లాంటిది ఊరు, అంత మంచి ప్రేమగల గ్రామం,
ఎప్పుడైనా మీరు ఎంతో ప్రేమగా చూసుకున్నారు మమ్మల్ని. ఈ రోజు మహిళా భవనానికి వెంటనే 10 లక్షల రూపాయలు మన గడ్డకు మంజూరు చేస్తున్నాం. ముదిరాజ్ సంఘానికి కూడా పైసలు కావాలని తమ్ముడు అడిగిండు, దానికి కూడా 10 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేపిస్తాం. ఇక మూడో విషయం, మాకు ఇండ్లు కావాలి సార్, ఒక 50-60 ఇండ్లు కావాలన్నాడు. ఉగాది పండుగ వెళ్ళినాక మళ్ళా విలువండ్రి, నేను ప్రభాకర్ అన్న వచ్చి మీ ఇండ్లు శాంక్షన్ చేసి ఎవరు పునాదులు తీసుకుంటే వాళ్ళకి శాంక్షన్ ఇస్తాం, కొబ్బరికాయ కొట్టి ఇండ్ల పని కూడా ప్రారంభం చేస్తాం. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888555 2, 9100888555.